దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కోట్లలో మాత్రమే బడ్జెట్ ఉండేదని ప్రస్తుతం లక్షల కోట్లలో బడ్జెట్ ఉంటుందని సీఎం అన్నారు. దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్ చెప్పారు. బడ్జెట్లో అప్పులు అనేది వనరుల సమీకరణల కిందకు వస్తుందని సీఎం వివరించారు. వనరుల సమీకరణలో కఠోరమైన క్రమశిక్షణను పాటిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ రెండు రకాలుగా ఉంటుందని, అందులో ప్రభుత్వ బడ్జెట్ ఒకటి కాగా మరొకటి ప్రైవేట్ బడ్జెట్ ఉంటుందన్నారు. దీనిలో అప్పులు అనేది కూడా ఒక రెటరిక్. మన కంట్రీలో ఇదేదో 1940స్లో 1950స్లో 1960స్లో మాట్లాడే వరకు బాగానే ఉండే. ఆ తర్వాత వచ్చినటువంటి కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు దొక్కుతా ఉంది. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త పుంతలు దొక్కుతా ఉంది. నాకుండే పరిజ్ఞానం మేరకు అధ్యక్ష, ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడితే మన మొట్టమొదటి బడ్జెట్ ఓన్లీ 190 crores అధ్యక్ష, జస్ట్ 190 crores దేశ బడ్జెట్. అందులో దగ్గర దగ్గర 91 crores రక్షణ నిధికి అధ్యక్ష, డిఫెన్స్కే. మిగిలిందే మొత్తం దేశానికి బడ్జెట్. నేను ఎంఏ పొలిటికల్ సైన్స్లో ఉన్నప్పుడు అధ్యక్ష, 1978లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే 680 crores అధ్యక్ష బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. ఈరోజు మనం లక్షల కోట్లలో మాట్లాడతాము. అంటే ఈ నిధుల కూర్పుకు సంబంధించి నేను గతంలో కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళీ ఒకసారి మనవి చేస్తా ఉన్నా. వాస్తవానికి జరగాల్సింది అధ్యక్ష, ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విభాగం ప్రణాళిక విభాగం అధ్యక్ష, ప్లానింగ్ డిపార్ట్మెంట్. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభ దశలో, అంతకుముందు నేను ఇటీవల కాలంలో మన ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా చెప్పాను, మన సిఎస్ గారు కూడా చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పాను, బడ్జెట్ రెండు రకాలు ఉంటుంది అధ్యక్ష, ఒకటి గవర్నమెంట్ బడ్జెట్, ఒకటి ఏమో ప్రైవేట్ ఫ్యామిలీ బడ్జెట్. ఈ రెండింటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంటుంది.